చేసుకోవే. అసలు ఎన్ని రోజులు ఏమైపోయావే? ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, కనీసం ఎక్కడుంటున్నావో ఎవరికి తెలీదు. రెండు మూడు సార్లు మీ ఇంటికి కూడా వెళ్ళాను. నువ్వు మీ పిన్ని వాళ్ళకు కూడా సంవత్సరం నుంచి కాంటాక్ట్లో లేవంటగా. చెప్పు, అసలు ఏం జరిగింది? రాత్రి నుంచి అడుగుతున్నాను, చెప్తావా లేదా? దేవుడు ఎప్పుడు ఎవరి జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతాడో తెలియదు. కొంతమంది మన జీవితంలోకి రావడం వల్ల జీవితానికి అర్థం వస్తుంది, మన జీవితం కూడా మారిపోతుంది. గౌతమ్ నా జీవితంలోకి రాగానే నా జీవితం మారిపోయింది. మన పెళ్లి నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. ఈ ఇంటికి నువ్వే మహారాణి. ఇక నుంచి నీ జీవితం రాజమహలే. రాజాబాబు, ఇప్పుడు లోపలికి వెళ్ళండి. కాదు అని వెళితే ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో ఊహించలేము. నీ కుటుంబాన్ని త్యాగం చేస్తూ నాకిచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషం. ఈరోజు రాజగురువుని కలిశానమ్మా. ఆయన జరిగిన దానికి కారణంతో పాటు జరగాల్సిన కార్యక్రమం గురించి, అది జరగకపోతే జరిగే అనర్థాల గురించి చెప్పారు. అమ్మ ప్రేమకి, తోబుట్టు ప్రేమకి దూరంగా ఉండడం ఎంత కష్టమో నాకు తెలుసమ్మా. అందుకే సీమంతానికి కొన్ని రోజులు ముందుగానే మీ పిన్నిని, చెల్లిని రమ్మని పిలువమ్మా. పిన్ని, చెల్లి వాళ్ళు ఇక్కడికొద్దు. ఏమైందమ్మా? ఏం పద్దు, భయం వేస్తుందా? నన్ను పరాయిదాన్ని చేసి నేను లేకుండా నా బిడ్డకి వారసాల జరిపించారు. శాంతి పూజ అయ్యేంత వరకు బిడ్డ ఆ తల్లి మొహం చూడకుండా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అందరు పనివాళ్ళని ఎప్పటికప్పుడు మారుస్తున్నారు అన్నావు, కానీ వాళ్ళు రాణిని మార్చడం లేదు. ఎందుకనుకున్నావు? రాణికి మహల్కి ఏదో సంబంధం ఉంది కాబట్టి. అసలు నీ పేరు రాణి పద్మినీదేవిగా ఎందుకు మార్చారు? నువ్వు వెళ్లకముందే రాణి పద్మినీదేవి పేరు మీద కోట్ల ఆస్తులున్నాయి. అంటే నీకంటే ముందు మహల్లో రాణి పద్మినీదేవి ఉంది అన్నమాటే కదా. ఇప్పుడు ఆస్తి అంతా రాణి పద్మినీదేవి గారి పేరు మీదకే వస్తుంది. ఆమె సంతకం పెడితే ఒక 10 కోట్ల వరకు ఫండ్ రిలీజ్ చేయగలం. చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది. అనిపించడం కాదు,
అదే నిజం. నేను ఇప్పుడే మహల్కి వెళ్తాను. వద్దు మహి, ఒక్కదానివేనా? వద్దు, నువ్వు వెళ్తే ప్రమాదం జరగచ్చు. నేను కూడా నీతో వస్తాను. వద్దుష, నువ్వు చేసిన సహాయం చాలు. అవసరమైతే నేనే అడుగుతాను. నువ్వు అసలే ప్రెగ్నెంట్, జాగ్రత్తగా ఉండాలి. చాలా థ్యాంక్స్ ఉషా, నీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను. నేను వెళ్ళొస్తాను, ఒక్క నిమిషం ఉండు. ఈ ఫోన్ నీ దగ్గర ఉంచు, మహల్కి వెళ్ళగానే కాల్ చేయి. జాగ్రత్త. చాలా థ్యాంక్స్ ఉషా.